టీవీలోనూ సామాజిక మాధ్యమాల్లోనూ కొంతమందికి మూడోసారి కూడా కోవిడ్ వచ్చిందనే వార్తలు చూసి అందరూ భయపడటం జరుగుతూ ఉంది. అసలు మూడోసారి కోవిడ్ రావచ్చునా అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మొదటి వేవ్లో ఒకసారి డిసీజ్ వచ్చిన తర్వాత రెండోసారి రావటం అనేది చాలా రేర్గా భావించేవాళ్ళం. ఒకళ్ళిద్దరికి రెండోసారి వస్తే గనక అది న్యూస్ ఛానల్స్లో ప్రచురితమయ్యేది, చాలా ప్రముఖంగా డిస్కస్ చేసుకునేవాళ్ళం. కానీ రెండోసారి వేవ్లో వచ్చినప్పుడు మొదటి వేవ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళల్లో చాలామంది మళ్ళీ ఇన్ఫెక్ట్ కావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మూడోసారి మళ్ళీ కోవిడ్ వచ్చిన వాళ్ళని కొంతమందిని చూస్తున్నాం. అంటే అసలు ఎన్నిసార్లు కోవిడ్ రావచ్చు, మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా అని అంటే మనం వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. న్యాచురల్ ఇన్ఫెక్షన్ మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది, కానీ న్యాచురల్ ఇన్ఫెక్షన్తో వచ్చిన ఇమ్యూనిటీతో పాటు వ్యాక్సిన్ ఇచ్చిన ఇమ్యూనిటీ కూడా తీసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ కోవిడ్ రావటాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎక్కువగా ఒమిక్రాన్ విషయంలో జరుగుతోంది. ఒమిక్రాన్కి ఇమ్యూన్ ఎస్కేప్ అనే ఫినామినాన్ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అనంటే మనకి ఉన్న ఇమ్యూనిటీ, ఎస్పెషల్లీ వ్యాక్సిన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ స్పైక్ ప్రోటీన్కి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే ఈ స్పైక్ ప్రోటీన్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పైక్ ప్రోటీన్ని మ్యూటేషన్స్ చేసుకుని ఒమిక్రాన్ ఒక కొత్త వైరస్ వేరియంట్లా వస్తోంది. కాబట్టి ఎప్పుడైతే ఆ స్పైక్ ప్రోటీన్లో ఎక్కువ మ్యూటేషన్స్ ఉంటాయో ఆల్రెడీ వచ్చిన మనకి ఇమ్యూనిటీని కూడా బైపాస్ చేసుకుని ఒమిక్రాన్ మనని అటాక్ చేయగలుగుతుంది. కాబట్టి ఒమిక్రాన్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది రెండోసారి మూడోసారి వచ్చే కోవిడ్ లక్షణాలు చాలా మైల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి మనకి డిసీజ్ వచ్చిన తర్వాత రెండోసారి డిసీజ్ రాకూడదనేమి లేదు, మూడోసారి డిసీజ్ రాకూడదనేమి లేదు. కానీ ఒకసారి కొంత తీవ్రతగా వచ్చిన తర్వాత యాంటీబాడీస్ కొంతమేరకు బాగా డెవలప్ అయిన తర్వాత రెండోసారి అంత తీవ్రమైన డిసీజ్ అయితే రాదు, వాళ్ళకి ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. ఇదే విషయం మనం వ్యాక్సిన్ విషయంలో కూడా చెప్తున్నాం. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన రెండోసారి రాకూడదని కాదు, కానీ వచ్చిన డిసీజ్ ప్రాణాపాయం కాకుండా కాపాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండోసారి మూడోసారి కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో ప్రాణాపాయం జరగడం అనేది చాలా అరుదు, అది ఒక నెంబర్ కింద భావించాల్సిన అవసరం ఉంటుంది. రెండోసారి మూడోసారి వచ్చిన వాళ్ళు అది చిన్న జలుబుగానో లేకపోతే 1 or 2 days ఫీవర్గానో ఉండి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మూడోసారి కోవిడ్ వచ్చిందని చెప్తే భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉండదు జాగ్రత్తగా మానిటర్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.